గైస్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ద హెవెన్ సీకర్ నా పేరు తొండూరు మల్లీశ్వరి నా వీడియో మీరు పూర్తిగా చూడండి చూస్తేనే పులిగుండు గురించి ఏ టు జెడ్ క్లియర్ డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి చూసిన తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు ఉంటాయి థ్యాంక్ యూ हेलो अंडी हाय इवाला नेनु मीकु पुलिगुंडु चूपिंचबोतुन्नानु अदिगो कनिपिस्तुंदे अदि अंडी पुलिगुंडु अदि किंद अंटे फ्लाट नुंडि पैकि 1000 फीट उंदंडि 1000 अडुगुलु उंदि इप्पुडु मनं आ कोंड एक्कुदां आ कोंड अड्वेंचरस् प्लेस अंडि इंका वेल्तू वेल्तू चेप्तानु मीकु మనం అక్కడికి వెళ్తున్నామండి ఇది దారి యాక్చువల్గా అక్కడికి పైకి ఎక్కడానికి మూడు దారులు ఉన్నాయి ఇది ఒక రూటు ఇంకా రెండు రూట్లు ఉన్నాయి అటువైపు నుండి మనం దిగుదాము బట్ అక్కడ పైన టెంపుల్ కనిపిస్తుంది కదా అక్కడికి మనం రీచ్ అవ్వాలి ఇది కింద నుండి 1000 ఫీట్స్ ఉందండి ఇక్కడికి ఎవరెవరు వస్తారంటే ఇది అడ్వెంచర్ ప్లేస్ అండి చాలామంది అడ్వెంచర్ చేయడానికి వస్తారు ఇంకా భక్తులు వస్తారు అంటే చాలా హైట్లో ఉంది కదా ఇది ఇది కొండ అంతా లింగాకారంలో ఉందన్నమాట రెండు కొండలు లింగాకారంలో ఉన్నాయి మధ్యలో చీలిక ఉంది రెండు కొండలు కలిసి ఒక కొండలాగా కనిపిస్తుంది దీన్ని పులిగుండు అంటారని ఎందుకు అంటారంటే ఇంతకుముందు ఇక్కడ ఈ కొండ గుహలలో పులులు నివసిస్తూ ఉన్నాయంట అందుకు పూర్వీకులు దీన్ని పులుగుండు అని పిలిచేవారంట అందుకే అప్పటి నుంచి దీనికి పులుగుండు అని పేరు వచ్చింది చూస్తున్నారు కదండి అక్కడ గుహ ఇలా ఉంది అండి అంటే ఒక సైడ్ వ్యూ మాక్సిమం ఇక్కడ హాలిడేస్ టైంలలో చాలామంది వస్తుంటారండి భక్తులు వస్తుంటారు పర్యాటకులు వస్తుంటారు ఇంకా అడ్వెంచర్స్ చేసే వాళ్ళు వస్తుంటారండి ఇది అనదర్ వ్యూ అండి చూస్తున్నారు కదండి రెండు కొండలు అన్నమాట ఇదొక కొండ ఇదొక కొండ లింగాకారంలో ఉన్నాయి ఆ రెండు కొండలు కలిసి ఉన్నట్లుగా ఉన్నాయి మధ్యలో చీలిక ఉంది కానీ వాటికి అటాచ్మెంట్గా అక్కడ ఒక వంతెన ఉంది పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను మనం పులిగుండు కింద వరకు వచ్చేసామండి దగ్గర వరకు వచ్చేసాము అక్కడ కనిపిస్తుంది కదా అది పులిగుంటేశ్వర స్వామి టెంపుల్ లోపల శివుడు ఉంటారు వెళ్దాం రండి చూపిస్తాను కానీ క్లోజ్లో ఉంటే ఏం చేయలేము కానీ అక్కడ ఉన్న స్వామిని ఏమని పిలుస్తారంటే పులిగుంటేశ్వర స్వామి అని పిలుస్తారు తర్వాత ఇలానే మనం పైకి ఎక్కాల్సి ఉంటుందండి పైకి ఇంకా తర్వాత ఇక్కడ సంక్రాంతి రోజు ఐ మీన్ సంక్రాంతి ఫెస్టివల్లో మూడవ రోజు అంటే కనుమ రోజు ఇక్కడ కొండ కింద ఉత్సవం అని చాలా పెద్ద జాతర జరుగుతుందండి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఫెస్టివల్ని జరుపుకుంటారు ముఖ్యంగా ఇక్కడ హాలిడేస్ టైంలలో కొంచెం అంటే ప్రజలు ఎక్కువ మంది కనిపిస్తారు ఎక్కువ మంది అంటే మరీ అంత ఎక్కువ మంది కాదు జాతరలాగా అంతమంది కాదు కానీ కనిపిస్తారు భయపడకుండా ఇంకా హాలిడేస్ కాకుండా మిగతా రోజులలో అయితే ప్రైవసీ ప్లేస్ అనుకోండి అలాంటి ప్లేస్ ఇది దగ్గరకు వచ్చేసామండి అక్కడ నంది ఉంది ఇక్కడ టెంపుల్ క్లోజ్లో ఉంది అండి ఇక్కడ లోపల పులిగుంటేశ్వర స్వామి ఉన్నారు అంటే శివుడే అండి శివుడిని పులిగుంటేశ్వర స్వామి అని పిలుస్తున్నారండి ఇక్కడ ఇక్కడ అమ్మవారి టెంపుల్ అండి పార్వతీమాత ఇక్కడ ఉంటారు ఇది అండి ఇక్కడ అంటే ఫస్ట్ మనం కొండ ఎక్కే ముందు అదే పులిగుండ ఎక్కే ముందు మనం దేవుని దర్శించుకుని తర్వాత కొండ ఎక్కుతామండి కొండ వచ్చేసి ఇక్కడ పైకి వెళ్తామండి అదిగో చూస్తుంది కదా పైన కొండ అలా ఎక్కుతాము ఇక్కడ ఒక చిన్న బావి కూడా ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి ఇక్కడ అక్కడ
నావి పామ అక్క వాళ్ళు ఉన్నారంట అండి, వాళ్ళు చెప్పారు అంతే. ఇప్పుడు మనం కొండెక్కుదాం. చూస్తున్నారు కదా అండి, జస్ట్ కొంచెమే ఎక్కాను, దారి ఎలా ఉందో కూడా తెలియదు. అక్క నుండి ఇలా కొండలు, మీకు దారి ఎలా ఉందని తెలుస్తుందంటే ఇక్కడ ఫోల్ ఉంది కదా, ఫోల్ వైర్ లైన్ అంటే ఇక్కడ దారి ఉందని మీనింగ్. సో అలా దారి ఎక్కుతూ ఇక్కడికి రావాలండి, గస వస్తుంది ఎక్కుతుంటేనే. ఇలా ఉందండి దారి ఇప్పటివరకు అయితే, ఇంకా పైన చూపిస్తాను. ఇలా ఉంది అండి, ఇలా 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 ఇంకా మనం కొండ దగ్గరికి వెళ్ళలేదు, కొండ అక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పటికే ఇంత అయిపోయింది అంతే. ఇంతలోనే మనకు కింద ఉన్న ప్లేసెస్ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చూడండి, ఇంకా పైకి ఎక్కితే ఎలా కనిపిస్తాయో ఒకసారి ఆలోచించండి. పైకి ఎక్కుదాం, చూపిస్తాను కొండ ఏ విధంగా ఉందో. అంటే రాయి ఇది ఎందుకు యూజ్ చేస్తారు అనేది దీన్ని చూస్తూనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ముక్కు కొండ ఇలాంటి చాలా చాలా కొండలు ఉన్నాయి, వాటిని అన్నిటినీ అంటే తొలగించేసి ఇప్పుడు గ్రానైట్ని తయారు చేస్తున్నారు, అంటే ఐ మీన్ రాళ్ళకి యూజ్ చేస్తున్నారండి. చిత్తూరుకి దగ్గరలో తమిళనాడు ఉంది, ఆ తమిళనాడుకి అంత ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఈ రాయిని అలా యూజ్ చేసుకుంటున్నారు. ఇది చిత్తూరు డిస్టిక్లోనే అతి పెద్ద పొడవైన కొండ అండి, మొత్తం 1000 ఫీట్స్ ఉంది కింద నుండి. అదే సముద్ర కింద నుండి అయితే 2300 అడుగులు ఉందంటండి. చూడండి అక్కడ అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి, మెట్ల నుండి పైకి వెళ్ళడానికి అండి అది దారి. చూడండి ఇది ఇంకొంచెం పైకి ఎక్కాక దారి ఇలా ఉంది. దారి కనిపించదు కూడా కనిపించదండి, ఎక్కుతూ పోతూ ఉండాలా అదే కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా గ్రానైట్ రాయి అండి, చూపిస్తాను దగ్గరగా ఇదిగో. హాలిడేస్లో ఇక్కడికి చాలామంది వస్తారండి. స్టెప్స్ అండి ఇవి, చూడండి ఇది ఇంకొంచెం పైన నుండి తీశాను. మనుషులు కనపడుతున్నారా, చాలా చిన్న చిన్నగా కనపడుతున్నారు. ఈయన చాలా కష్టంగా చెప్తున్నాడు చూడండి, అంత టఫ్గా ఉంటుందండి దారి మాత్రం. ఇక్కడ ఒక ఆయన వస్తున్నారు, ఇక్కడ వస్తున్నారు, కనపడుతున్నా? ఎస్ అండి ఇది దారి. ఇంకా ఇక్కడ చూస్తే స్టెప్స్ అండి, నేను కింద నుండి చూపించాను కదా స్టెప్స్, అవి గవర్నమెంట్ కొంచెం కొంతవరకు హెల్ప్ చేసిందండి. ఇంట్లో కట్టెలు పెట్టి కింద పడకుండా, అంటే కింద పొరపాటున కింద పడకుండా సైడ్ ఇలా ఇంట్లో కట్టెలు పెట్టించారు, ఇది కొంతవరకు హెల్ప్ అయింది. ఇక్కడ నుండి చూస్తే పెనుమూరు కనపడుతుందండి, అక్కడ దూరంగా కనిపిస్తుంది పెనుమూరు. మనం ఇక్కడికి ఎలా వచ్చామంటే, యాక్చువల్లీ ఇది తిరుపతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది పులిగుండు అనేది, అలాగే చిత్తూరుకి 18 కిలోమీటర్ల దూరంలో ఉందండి ఈ పులిగుండు. అండ్ అలాగే మనం ఇక్కడికి ఎలా వచ్చామంటే, చాలా వేస్ ఉన్నాయండి, ఇక్కడ చూసారు కదా రోడ్స్, ఈ రోడ్ మార్గాన ఇక్కడ వరకు అంటే అక్కడ కింద వరకు మాత్రం రావచ్చు, అక్కడ నుండి మళ్ళీ స్టెప్స్ నుండి రావాలి. యాక్చువల్లీ ఇది ఆ కింద నుండి, ఇక్కడ మనం నేను చూపించాను కదా టెంపుల్ పులుగుంటేశ్వర టెంపుల్, అక్కడ నుండి నడుచుకుంటూ ఇది నడుచుకుంటూ వచ్చే మార్గం అండి, అక్కడ వరకు వెహికల్స్ వస్తాయి. తర్వాత నేను ఏ విధంగా వచ్చానంటే బస్సులో ఎక్కి వచ్చానండి. బస్సులో నుండి అయితే ఇక్కడికి 25 రూపీస్ అండి ఛార్జ్, చిత్తూరు నుండి పులిగుండు దగ్గరికి. అంటే నేను ఇంతకుముందు ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించాను కదా, అక్కడ వరకు మాత్రమే చాలా నడుచుకుంటూ రావాలి, అక్కడ దారి కనిపిస్తుంది కదా ఆ దారి అంతా నడుచుకుంటూ వచ్చేదే అండి. ఎస్ అండి ఇది అండి పులిగుండు. ఇంకా పైకి వెళ్ళాలి మనం, ఇక్కడ కొద్ది వరకు వచ్చాము, ఇంకా 100 ఫీట్స్ కూడా పైకి వెళ్ళలేదు, 100 ఫీట్స్కి దగ్గరలో ఉన్నాము, వెళ్దాం రండి. హండ్రెడ్ ఫీట్ ఎక్కేసామండి, 100 ఫీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ విఘ్నేశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, ఇంకా సాయిబాబా, ఇక్కడ కులోతీరి ఉన్నారు. ఇక్కడ 100 ఫీట్స్ ఎక్కిన తర్వాత ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటుందండి, ఈ ఓపెన్ ప్లేసే ఇది.
ఈ ఓపెన్ ప్లేస్లో విపరీతమైన గాలి వస్తుందండి, సీజన్ని బట్టి విపరీతమైన గాలి వస్తుంది. తర్వాత ఈ 100 ఫీట్ నుండి కిందికి చూస్తే ఎలా ఉంటుందో వ్యూ చూపిస్తాను చూడండి. ఈ 100 ఫీట్స్ నుండే ఇంత చిన్నగా కనిపిస్తుందంటే ఇంకా 700 ఫీట్స్ మనం ఎక్కాలండి. ఈ 700 ఫీట్స్లో ఎలా ఉంటుందో పైకి ఎక్కిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ ప్లేస్ అండి, కొండల్లో ఓపెన్ ప్లేస్ ఇది, అది 100 ఫీట్లో. ఎస్, ఇంకా పైకి వెళ్దాం. అక్కడ నేను స్టార్టింగ్లో అక్కడ అంటే నేను వీడియో తీసాను కదా పులిగుండి వెళ్తున్నామని, అక్కడ ఇది ఇంకొక రూట్ అండి, బస్సు అక్కడ కూడా దిగొచ్చు, అక్కడ నుండి ఇలా రావచ్చు. యాక్చువల్లీ కాస్ట్లో అయితే అక్కడ వరకు వస్తుంది, అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, ఏపీ టూరిజం గెస్ట్ హౌస్. తర్వాత బైక్స్లో కానీ స్కూటీస్లో కానీ వచ్చేవాళ్ళు అక్కడ నుండి ఇలా వచ్చి ఇలాగా ఇలా వంకొని మరీ వెళ్ళాలండి. కొన్ని పాయింట్స్లో బలుల్లాగా అతుక్కొని వెళ్ళాలి, సిచ్యువేషన్ ఇలా ఉంటుందండి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అండి. ఇప్పుడు పైకి ఎక్కడానికి ఇది ఒక రూట్, అన్ని స్టెప్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఇంకా నేను వీడియో తీయలేను, తర్వాత చూపిస్తాను పైకి ఎక్కిన తర్వాత ఎలా ఉన్నాయో, ఎంత టఫ్ కండిషనో. ఇక్కడ టార్చ్ వేసుకోవాలండి, పైకి పై పోగా పోగా లైట్ కూడా ఉండదు. ఇది చాలా టఫ్ అండి ఎక్కడం. సో బీ కేర్ఫుల్ టు గో, బీ కేర్ఫుల్ టు గో. చూడండి ఇది స్ట్రైట్గా ఎలా ఉన్నాయో, చాలా టఫ్ అండి. మధ్యలో చీలిక ఉన్నట్టుగా ఉంది చూడండి. ఇప్పుడు మనం పైకి ఎక్కిన దారి ఇది, ఇంకా పైకి ఎక్కాలండి 700 ఫీట్స్ పైకి. పైన గబ్బిలాలు ఉన్నాయి, లైట్ కూడా ఉండదు, ఇలానే ఎక్కాలి, టఫ్గా ఉంటుంది. ఇప్పుడు 3 టర్నింగ్ పాయింట్స్ని ఎక్కేసామండి, చాలా టఫ్ అండి ఎక్కడ. అక్కడ చూస్తున్న లైట్ కూడా లేదు, అక్కడ స్టెప్స్ ఉండినాయి, గబ్బిలాల శబ్దం వస్తూనే ఉంటుంది, ఒక రకమైన స్మెల్ కూడా వస్తుందండి. టఫ్ కండిషన్ అండి ఎక్కడ, జాగ్రత్తగా ఎక్కండి. ఇంకొంచమే ఉందండి, వచ్చేసాం మనం, చాలా వరకు వచ్చేసాం, చాలా దగ్గరికి వచ్చేసాం. మీకు ఇంకో వ్యూ చూపిస్తాను చూడండి. మనం అటువైపు చూసాము, నేను మీకు ఇంకో వ్యూ చూపిస్తాను. చూసారా అండి, మనం ఇంకా దగ్గరికి వచ్చేసాము. పైన చూడండి టెంపుల్ కనిపిస్తుంది, ఇంకొంచమే అండి దూరం. అక్కడ చూసారా ఆ రోడ్డు, ఆ పాయింట్ మనం అక్కడ దిగి అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చామండి. నేను ఫస్ట్ చూపించిన చోటు వీడియో ఇది అండి, ఈ వ్యూ అండి. తర్వాత చూపించింది అటువైపు వ్యూ ఇది అండి. ఇట్లా చూస్తే కనిపిస్తుంది ఇక్కడ మళ్ళీ ఇంకా స్టెప్స్ పైకి ఎక్కడానికి. ఇది అండి వ్యూ. వయసుకి సంబంధం లేకుండా ఎటువంటి వాళ్ళైనా ఎక్కేస్తున్నారా అండి, ఇంకా మీరెందుకు ఆలస్యం చేయడం, వచ్చేయండి మీరు కూడా ఎక్కేయండి. కొంచెం టఫ్గానే ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక 3 to 4 పాయింట్స్ చాలా టఫ్ అండి ఎక్కడ. ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండండి, టార్చ్ ఉండాలి మీ చేతిలో పైకి ఎక్కేటప్పుడు, అండ్ అలాగే ఒక క్యాప్, కర్చీఫ్, వాటర్ బాటిల్, ఇంకా స్కిడ్ అవ్వకుండా షూస్ వేసుకుంటే చాలా బెటర్, లేకుంటే స్కిడ్ అవ్వకుండా ఉండే చెప్పులు వేసుకున్నా బెటరే అండి. ఇక్కడ శివుడు ఉన్నారండి, అక్కడ లోపల చూడండి కనిపిస్తాను, అక్కడ శివుడు ఉన్నారు. తర్వాత ఇక్కడ గణేష్, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ అయ్యప్ప స్వామి, ఇక్కడ పార్వతీ అమ్మవారు, ఇవి నవగ్రహాలు. పై నుండి వ్యూ చూపిస్తున్నానండి మీకు చూడండి అండి, ఇక్కడ పై నుండి వ్యూ అండి, టాప్ వ్యూ. పై నుండి చూస్తే కనిపిస్తుంది చూడండి, ఎలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో. మొత్తానికి మనం 800 ఫీట్స్ ఎక్కేసామండి,
చుట్టూ కొండలే కనిపిస్తున్నాయి కదా, మీకు అటువైపు కూడా చూపిస్తాను. అక్కడ ఇంకో వ్యూ చూపిస్తాను. ఇది అండి మీకు కనిపిస్తుంది కదా ఆ పాయింట్, అక్కడ మనం దిగి అక్కడ నుండి నడుచుకుంటూ వచ్చామండి. అక్కడ నుండి వచ్చి 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 అక్కడ ఉందండి, అక్కడ నుండి లోపలికి వచ్చాము. ఆ రోడ్డు అది మీకు ముందు చూపించాను. తర్వాత ఇక్కడ ఈ టెంపుల్స్ పైన టెంపుల్స్కి మధ్యలో ఇలా చీలిక ఉందండి, చూడండి మీకు చీలిక కనిపిస్తుంది. అటు ఈ కొండకి ఈ కొండకి మధ్యలో అంటే చీలికల్ని కలపడానికి పైన వేశారు. ఇదంతా చీలిక అండి. అక్కడ వంతెన కనిపిస్తుంది చూడండి మీకు. ఎస్ అక్కడ వంతెన కనిపిస్తుందా అక్కడ? ఎస్ అండి, రెండు కొండలని అటాచ్ చేయడానికి ఆ వంతెన కట్టారండి. ఎస్ అండి, ఇది పులిగుండు గురించి మీకు పూర్తిగా డీటెయిల్స్ అన్ని చెప్పాను అనుకుంటాను. ఏంటంటే మీరు పైకి వచ్చే ముందు చాలా కేర్ తీసుకోవాలండి. 4 పాయింట్లు చాలా టఫ్గా ఉంటాయి పైకి ఎక్కేవి. తర్వాత మీరు చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోవాలి. అంటే చెప్పులు అంటే ఎలా అంటే స్కిడ్ అవ్వకుండా ఉండేవి వేసుకోవాలి. తర్వాత వాటర్ బాటిల్ డెఫినెట్గా ఉండాలండి. పైకి వచ్చే వరకు ఎక్కడ వాటర్ దొరకవు, తిండి దొరకదు, స్నాక్స్ తెచ్చుకోవాలి. ఇంకా క్యాప్, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది, మీరు క్యాప్ అయినా ఏదో ఒకటి యూజ్ చేయండి. మీకు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ చెప్పానండి. బస్సు ఉంటుంది, అక్కడ వరకు దిగి రావాలి, దిగి నడుచుకుంటూ రావాలి. తర్వాత స్కూటీ కానీ కానీ చాలా వరకు వచ్చేస్తుంది. తర్వాత కార్ అయితే ఇక్కడ ఏపీ టూరిజం అని ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ వరకు వస్తుందండి. నేను మీకు అది తర్వాత చూపిస్తాను, ఐ మీన్ కిందికి దిగేటప్పుడు అప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ వరకు వచ్చేసి పైన వ్యూ అండి, కనిపిస్తుంది కదండి, అది ఏపీ టూరిజం రెస్టారెంట్ అండి. నిన్న ఇంతకుముందు కనిపించలేదు అన్నాను, అది బాగా చూడలేదు నేను, ఇప్పుడు కనిపిస్తుంది అదే అండి. మనం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు, మళ్ళీ అక్కడ నుండి అలా రోడ్ పైకి వెళ్ళేసి అక్కడ నుండి బస్ ఎక్కి వెళ్ళిపోతాం. ఇది అండి పులిగుండు గురించి. ఇది అండి నేను వంతెన చూపించాను కదా కింద నుండి, ఆ వంతెన ఇదే అండి, చూసారా? కానీ ఇది చాలా డేంజరస్ అండి, అంటే చాలా ఫిట్గా ఉంది, నో ప్రాబ్లం. ఇటువైపు నుండి అటువైపు, అటువైపు నుండి ఇటువైపుకి రావచ్చు. ఆ టెంపుల్ ఉంది కదా, అక్కడ నుండి మనం అటువైపు నుండి ఇటువైపు వచ్చాము. నేను ఇటువైపు నుండి వీడియో తీస్తున్నాను. ఇది చిరుక అండి, రెండు కొండల మధ్య ఈ కొండ, తర్వాత ఈ కొండ. ఈ కొండ ఈ రెండు కొండల మధ్య చిరుక ఇది, చూస్తున్నారా? కిందికి దిగినామండి. కిందికి దిగిన తర్వాత ఇదేనండి ఏపీ టూరిజం రెస్టారెంట్. దిస్ ఈస్ అబౌట్ పులిగుండు.